ఆలుమగలు కలతలు లేకుండా కలకాలం కలిసి ఉండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం అవసరం నేటి కాలంలో చిన్న కారణానికే దంపతులు పరస్పరం విశ్వాసం కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు హైదరాబాద్ పరిధిలో జరిగిన వేర్వేరు ఘటనలో సహనం కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు తమ భాగస్వాములను పాశవికంగా హత్య చేశారు అనుమానం ఒకరిపై ఒకరికి విశ్వాసం సన్నగిల్లడం వెరసి పచ్చని కాపురాలు కకావికలమవుతున్నాయి పరస్పరం కలిసి సాగాల్సిన జీవన ప్రయాణాన్ని అర్ధాంతరంగా తనువు చాలించేసి పిల్లలకు నమ్ముకున్న పెద్దలకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు హైదరాబాద్ కూకట్పల్లి టానా పరిధిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్ బాల్యంలోనే తల్లిదండ్రులతో వచ్చి మూసాపేటలో స్థిరపడ్డాడు వెల్డింగ్ పనిచేస్తున్న సంతోష్ ఈ ఏడాది మేలో పుణ్యవతిని వివాహం చేసుకున్నాడు పెళ్లైన కొద్ది రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్న సంతోష్ వేధింపులకు పాల్పడేవాడు భార్య భర్తలను ఇరుకుటుంబ పెద్దలు సముదాయించినా వారి మధ్య గొడవలు సద్దుమనగలేదు గురువారం సాయంత్రం నుంచి సంతోష్ ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పుణ్యవతి విగత జీవిగా కనిపించింది గొంతునులిమి పుణ్యవతిని సంతోష్ హత్యకు పాల్పడి పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు తన భర్త చంపినట్టుగా ఇంట్లో పడింది సార్ శవము అంటే అక్కడ రీచ్ చేసేది సింగిల్ బెడ్రూమ్ ఉంది ఇది రెంట్కున్నారు వీళ్ళు అమ్మాయి వచ్చేసి పుణ్యవతి ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఈ అమ్మాయికి మా మే నెలలో మ్యారేజ్ అయింది ఈ అమ్మాయిని ఎవరితో మాట్లాడి ఇంక్లూడింగ్ వాళ్ళ పేరెంట్స్తోని వాళ్ళ సిస్టర్స్తోని కూడా మాట్లాడియకుండా ప్రతిదాన్ని అనుమానిస్తూ చిన్నదానికి అయిన దానికి చిన్నదానికి గొడవలు చేస్తూ అమ్మాయిని కొట్టేదంట వీళ్ళ పేరెంట్స్ మా ఇంట్లోకి వస్తేనే గొడవలు అవుతున్నాయంటే ఎవరు రావద్దని చెప్పి వాళ్ళు తీర్మానం చేసిరు అప్పటి నుంచి వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కానీ అయినా అలా గొడవల మధ్యన ఆగడం లేదు ఇంకోటి ఇతనికి తాగుడు అలవాటు ఉంది కాబట్టి తాగి వచ్చినప్పుడు కూడా న్యూసెన్స్ అవుతుంటుంది సార్ అయితే మార్నింగ్ వరకు కూడా అబ్బాయి ఫోను లిఫ్ట్ చేయకపోవడము ఇల్లు లాక్ ఉండడంలో ఇంతకుముందు గొడవలు అవుతున్నాయి కాబట్టి ఆ అనుమానంతోనే వాళ్ళ పేరెంట్స్ ఇంకా పక్క వాళ్ళు కలిపి ఆ లాక్ను బలగొట్టి చూస్తే అమ్మాయి శివమై ఉంది హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో అనుమానం కారణంగా భార్యను భర్త గొంతు కోసి హత్య చేశాడు అనంతరం ఆమె తల తీసుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ఇమాద్ నగర్కు చెందిన సమరీన్ బేగంపై అనుమానం పెంచుకున్న భర్త పర్వేజ్ తరచూ గొడవ పడేవాడు ఈ క్రమంలో గొడవలు పెరిగి తెల్లవారుజామున దారుణానికి పాల్పడ్డాడు ఏళ్ల క్రితం సమ్రీన్ వేగంను పర్వేజ్ వివాహం చేసుకున్నాడు భర్త వేధింపులు తాళలేక గతంలో సమ్రీన్ విడాకులు తీసుకుంది సమ్రీన్కు నచ్చజెప్పి గతేడాది పర్వేజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నప్పటికీ అనుమానంతో భార్యను పర్వేజ్ హత్య చేశాడు సంసారాలు చెల్లా చెదిరావడం బంగారు భవిత గల చిన్నారులను చేస్తున్న ఇలాంటి తరహా ఘటనలు సమాజంలో మృగ్యమవుతున్న మానవత్వానికి మచ్చగా మారుతున్నాయి